హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్. సంఘంలో జీవించి ఉన్న ఎవరైనా ఓ ప్రముఖుని జీవిత కథను కానీ లేదా అతడి జీవితంలో కొంత భాగాన్ని కానీ తెరపై ఆవిష్కరించాలనుకున్నప్పుడు అందుకు కొన్ని ఛాలెంజ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అచ్చంగా అలాగే ఉన్న ఒక హీరోని వెతకాలి, అతడి ఆహార్యాన్ని సెట్ చేసేందుకు ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి తోడు జీవించి ఉన్న ఆ ప్రముఖుడి వైపు నుంచి అతడి ఫ్యాన్స్ నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటాక్ చేస్తే దానిని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. అలాంటి గట్స్ టాలీవుడ్లో ఎందరికీ ఉన్నాయి, అంటే అది ఒకే ఒక ఆర్చీవికి మాత్రమే సాధ్యం. ఇటీవల కాలంలో వరుస బయోపిక్లతో వేడెక్కిచ్చేస్తున్న ఆర్చీవీ పవర్ స్టార్ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని తెరపైకి తేవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల అచ్చం పవన్ లాగే ఉన్న ఒక టిక్ టాక్ స్టార్ని సెలెక్ట్ చేసుకున్న ఆర్చీవీకి వెంటనే దిమ్మ తిరిగిపోయే ట్రీట్ ఎదుర్కోక తప్పలేదు. సదరు టిక్ టాక్ స్టార్ ఎవరికి కనిపించకుండా మాయమయ్యాడని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. అంటే ఆర్చీవీ ఇప్పుడు మరో పవర్ స్టార్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అదంతా సరే గాని ఆర్చీవీ పవర్ స్టార్ టైటిల్ని ప్రకటించి హీరో స్టిల్స్ ని రిలీజ్ చేసినప్పుడు అవన్నీ నెటిజన్ వైరల్ అయ్యాయి. వీటికి ఒరిజినల్ పవర్ స్టార్ రియాక్షన్ ఏంటి అన్నది ఎవరికి ఇన్నాళ్ళు తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ స్టిల్స్ చూడగానే పవన్ కళ్యాణ్ ఫక్కు నవ్వారట. ఆర్జీవీ కొంట వేషాలు అతడికి నిజంగానే నవ్వు తెప్పించాయట. ఒక స్టిల్ లో అన్నయ్య చిరంజీవి పక్కనే కూర్చుని తల పట్టుకుని ఎంతో అసహనంగా కనిపిస్తున్నాడు పవన్. చిరు తనని ఏదో సముదాయిస్తున్నట్లుగా ఉందా స్టిల్. వేరొక స్టిల్ లో త్రివిక్రమ్ తన పాటికి తాను స్క్రిప్ట్ ను వివరిస్తూ పోతుంటే అదేమి పట్టనట్టు ఎటో తిరిగి పవన్ వింటున్నట్టే లేదు. ఇలాంటి సటరికల్ రియాలిటీని ఆవిష్కరించడం అంటే అది వర్మకు మాత్రమే ఉన్న గ్రేట్ కామెడీ టైమింగ్, గ్రేట్ సెన్స్ అనే చెప్పాలి. అవన్నీ ఒరిజినల్ గా జరిగిన ఘటనలే, వాటిని ఊహించి ఇలా స్టిల్స్ రూపంలో రిలీజ్ చేయడం గొప్ప విషయం. అందుకే పవన్ ఆ స్టిల్స్ చూసిన వెంటనే నవ్వేశారట. అంతేకాదు, అసలు ఈ సినిమా తీస్తున్నందుకు ఆర్జీవీపై పవన్ ఎంత మాత్రం సీరియస్ గా లేరు సరికదా, ఆయన పనిలో ఆయన పడిపోయారట. ఎంతసేపు సోషల్ మీడియాలో ఆర్జీవీని టార్గెట్ చేసేది కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమేనని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పవర్ స్టార్ టైటిల్ కాగా ఎన్నికల ఫలితాల తర్వాత కథ అనేది ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ కథను రివీల్ చేస్తోంది. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 సీట్లలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని, ఆర్జీవీ దాని చుట్టూ ఒక కథను వండి వార్చేందుకు సిద్ధంగా ఉన్నాడని ఈ ఉపశీర్షికను బట్టి అర్థం చేసుకోవచ్చు.